హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. చాలామంది ఏంటంటే 2 గంటలు 3 గంటలు ఎక్కువ టైం అవుతుందండి ఫాస్ట్గా ఎలా స్టిచ్ చేయాలని అడుగుతున్నారు. ఇది బ్లౌజ్ బాగా వచ్చి ఫాస్ట్గా ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేశానంటే, ఇప్పుడు సపోజ్ ఇలా లైనింగ్ ఉందనుకోండి, రైట్ సైడ్ వైపు పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసి లైనింగ్ని వెనక్కి తిప్పేశాను. వెనక్కి తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసాను. ఎందుకంటే ఇక్కడ బార్డర్ ఉంది, దల్సర్గా ఉంది, ఇంకా హెమ్మింగ్ బెల్ట్లు అవి వేస్తే ఇంకా క్లాత్ అనేది దల్సర్ ఎక్కువైపోద్ది. అందుకని ఇలా హ్యాండ్స్కి సింపుల్ మెథడ్లోని లైనింగ్ జాయిన్ చేస్తాం. దాని తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ కూడా జాయిన్ చేస్తాం, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా నేను లైనింగ్ని జాయిన్ చేస్తాను. మనకి ఏం కావాలో అవన్నీ కూడా ముందు ముక్కలన్నీ కటింగ్ చేసి ఉంచుకుంటే ఇంకా అటు ఇటు దానికోసం దీనికోసం వెతకకుండా వర్క్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఆపాల్సిన అవసరం ఉండదు. ఇది చూడండి, బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ 2 ఇంచులు వెడల్పును కటింగ్ చేస్తే ఫోల్డ్ చేసిన తర్వాత 1 ఇంచుకు ఉంటుంది. అలాగే హుక్ బెల్ట్ కూడా సేమ్, అదే ముక్కని ఇంకా కొద్దిగా ఎక్కువ కట్ చేస్తే హుక్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. లేదంటే బ్యాక్ పార్ట్ లైనింగ్కి నెక్ కటింగ్ చేస్తాం కదా, బ్యాక్ నెక్ అక్కడ పీస్ వస్తుంది. ఈ ఒరిజినల్ పీస్ ఏమో ఐ బెల్ట్కి ఫోల్డింగ్తోని 2 ఇంచులు, అంటే ఫోల్డింగ్ లేకుండా 4 ఇంచులు కటింగ్ చేస్తే ఫోల్డ్ చేస్తే 2 ఇంచులు. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్లోంచి చూడండి నాకు ఇలా మిగిలింది. ఇక్కడ ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకుని ఇక్కడ చూసి క్రాస్గా ఉన్న ముక్కల్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా కటింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇలా అంచనాగా నాకు అలవాటు కాబట్టి కటింగ్ చేసేసుకుంటున్నాను. ఫాస్ట్గా ఆటోమేటిక్గా మీకు టైలరింగ్ బాగా వచ్చినప్పుడు ఈ కటింగ్స్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గాని ఒకటి స్టిచ్ చేయడం, దారం కట్ చేయడం, ఒక పీస్ కట్ జాయింట్ చేయడం మళ్ళీ అలా కాకుండా చూడండి, ఇలా క్రాస్ ముక్కల్ని ఇలా పెట్టి ఇలా వెనక్కి తిప్పి ఇలా మళ్ళీ ఎల్ షేప్లో ఇలా పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్ కుట్టామా, ఇప్పుడు దీన్ని ఇలా తిరగేయాలి. తిరిగేసి మళ్ళీ ఈ చివరి నుంచి ఇలా కుట్టాలి. ఈ పీస్ని చూడండి ఇలా తిరగేయాలి, తిరిగేసి మళ్ళీ ఇలా కుట్టాలి. అండ్ అలా అయితే కుట్లన్నీ ఒకవైపుకే వస్తాయి. చూసారు కదా, ఇదేం చూపిస్తున్నట్టుగా వీడియోలోని ఇలా స్టిచ్ చేసుకోండి. తర్వాత చక్కగా ఇలా అంచుల్ని కటింగ్ చేసుకుంటూ దారాలను కూడా కట్ చేయాలి. ఫాస్ట్గా మనం వర్క్ హ్యాండ్ మూవ్ అవ్వాలి. సరేనండి, ఇలా మనం హెమ్మింగ్ బెల్ట్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని, ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. ఓపెన్గా ఉన్న అంచుల్ని ఎలాగ ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అది ఇలాగ ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ మీద కుట్టుపడేటట్టుగా టాప్ స్టిచ్ ఆ తర్వాత ఇది మొత్తం లోపలికి ఇలా మరిచి పెద్ద కుట్టు వేసుకోవాలి. 5వ నెంబర్ కుట్టు వేసుకుంటే మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఇది ఈజీగా ఇప్పేసుకోవచ్చు. సరేనండి, దాని తర్వాత షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మరీ లైన్లు అవి చిన్నపిల్లలా గీసుకోకుండా ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకుని ఈ 1/2 ఇంచ్ దగ్గర స్టార్ట్ చేసి ఈ 4 ఇంచుల దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేయాలి. క్రాస్గా లైన్లు అవి గీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ఇంకా స్మార్ట్ వర్క్ ఏంటంటే చూడండి, అలవాటు బాగా అయితే నేను 1/2 ఇంచ్కి మాత్రం మార్కింగ్ ఇలా చేస్తాను, ఇంకా ఆ 4 ఇంచులు కూడా చేయను. కరెక్ట్గా మిషన్ వచ్చి అక్కడే ఆగుతుంది, అలవాటు అనమాట. సరే చూడండి, ఇక్కడ కరెక్ట్గా 4 ఇంచులకు ఆగింది కదా, అలవాటు అలా చేసుకోవాలి. చూసారు డాట్ సమానంగా వచ్చింది ఒకదానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేటట్టు మీకు సైజుకి తగ్గట్టుగా మీరు ముందు డాట్ మార్కింగ్ చేసుకుంటారు. నేను 2.5 ఇంచులు వదిలేసి తర్వాత 2.5 ఇంచులకి మార్కింగ్ పెడతాను. ఇది మీడియం సైజు, అందరికీ చాలా వరకు సరిపోద్ది. కింద నుంచి 2 ఇంచులు, ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 3/4 ఇంచుకి ఒక మార్కింగ్. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా ఒక కట్ పెడతామా, 2 పార్ట్స్ కూడా కట్టింగ్స్ కరెక్ట్గా ఏటట్టు పెట్టుకోవాలి అంతే. ఇంకా గీతలు అవి ఇవి గీయకూడదు. ఇంకా ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 రకాల స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ 2 కట్స్ కలిపి పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. చూసుకొని 2.5 ఇలా వేలు ఇలా పట్టుకొని అక్కడికి ఇలా స్టిచ్చింగ్ వచ్చేసేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, బాగా అలవాటు ఉంటే ఇక్కడ నుంచి ఇలా ఆటోమేటిక్గా స్టిచ్ చేసుకుంటే అది కూడా 2.5 ఇంచులకే అవుతుంది. చూడండి, కుట్టు అక్కడికి ఉందా, చూసారు కరెక్ట్గా దారం కనిపిస్తుంది కదా, 2.5 అదనమాట. అలా మీకు ఏంటంటే అంత గ్రిప్ రావాలి కుట్టు మీద. ఇప్పుడు కట్ ఉంది చూసారు హుక్కుల మీద, ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ చేసుకుని 2.5 ఇంచులకి ఇలా డాట్ పెట్టుకుని ఇక్కడ 1/4 ఇంచు ఇలా మార్క్ చేసుకుని పాదం ఖర్చు నుంచి కరెక్ట్గా 2.5 ఇంచు ఇలాగా కుట్టు ఆగిపోవాలి. ఇంకా స్మార్ట్గా ఇది చూడండి, ఇలా పెట్టి మనం ఇలా ఫోల్డింగ్ కట్ దగ్గర ఫోల్డ్ చేసుకుని పాదం అంచుకి పెట్టి, చూసారు కదా పాదం అంచుకి పెట్టి పాదం ఖర్చు ఇలా 2.5 ఇంచుల దగ్గరికి కుట్టు వచ్చేస్తుంది. ఇలా మీరు కొలుచుకొని చూస్తే కరెక్ట్గా 2.5 ఇంచుకి అవుతుంది చూడండి. అంటే బాగా ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తే ఈ అలవాటు అన్నది వస్తుంది, టైం ఎక్కువ తీసుకోదు. ఈ 2 డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ సెంటర్ పాయింట్ పట్టుకుని ఇలాగ
ఆర్మ్ కట్ట దగ్గర పట్టుకుని 3.5 ఇంచులు లేదా 4 ఇంచులు పట్టుకుని పాదం ఖర్చు వెడల్పు తీసుకుని ఇక్కడికి ఇలా ఆపేస్తే సరిపోద్ది. అంతే తప్ప లైన్లు గీసుకోవాల్సిన అవసరం ఉండదు, అది బిగినర్స్కి. సరేనండి, ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవడం, పాదం ఖర్చు స్టార్ట్ చేసుకోవడం. ఇప్పుడైతే 4.5 ఇంచులు కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడికి వచ్చి ఆగుతుంది. చాలా బ్లౌజులు కుట్టగా మీకు అలా అలవాటు అవుతుంది అనమాట. ఒక్కసారి ఫాస్ట్ వచ్చేయాలంటే వచ్చేది. ఈ రకంగా ప్రాక్టీస్ అవ్వాలి. సరేనా, చూసారు కదా రెండు కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్, షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి పావించు వదిలేసి ఇలా ఇటువైపు షేప్ బెల్ట్ ముందు పాదం ఖర్చు వెడల్పు నుంచి స్టార్ట్ చేసుకుని డాట్ ఇలా ఫోల్డ్ చేసి 2 అంచులు పట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేస్తాం. వెంటనే మళ్ళీ ఈ పార్ట్ని కూడా స్టార్ట్ చేసేసుకోవాలి. అస్తమాటికి దారాలు కటింగ్ చేసుకునే పనిలో ఉండకూడదు. సరేనండి, ఇది చూసారు కదా ఇటువైపు కూడా ఇది ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుది కటింగ్ చేయాలి. ఎప్పుడు కూడా ఇలా చూసారు కదా ఇలా మొత్తం కటింగ్ చేసినా ఇలా ఓపెన్ చేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అదే రకంగా రెండో వైపు పార్ట్ కూడా వెంటనే టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మీకు ఈజీగా ఫ్రంట్ వైపు మనకి రెడీ అయిపోద్ది. ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని ఇలా ట్రిమ్ చేసి తీసేసుకుంటాం. సరే, ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు రెడీ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇటువైపు హుక్ బెల్ట్లు వస్తాయి కదా ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఇలా పెట్టి ఒక 1 ఇంచ్ అలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పును వేసుకుంటూ వచ్చేయాలి. ఇంక ఎటువంటి ఫోల్డింగ్లు అవసరం లేదు. ఈ ముక్కని వెనక్కి తిప్పేసి మళ్ళీ అంచు అంటే కుట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా వెనక్కి తిప్పాడు. ఇంక ప్రత్యేకించి ఫోల్డ్ చేయడాలు అవి ఏం అవసరం లేదు. ఇది చూసారా ఆల్రెడీ ఫోల్డింగ్లోనే ఉంది కదా. ఈ ఫోల్డింగ్ని ఇలా మడిచి అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ ఈ కింద అంచుని కూడా కొద్దిగా ఇలా స్టిచ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. పైన మిగిలింది కరెక్ట్గా ఇలా కట్ చేసి తీసేసుకోండి. తర్వాత ఐ బెల్ట్, ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓపెన్గా ఉన్న 2 అంచులు చూసారు కదా ఇలా 2 అంచులు ఇలా మనం పెట్టాలి. పెట్టి కొద్దిగా 1 ఇంచ్ పైకి ఉండేటట్టు చూసుకుని కరెక్ట్గా ఈ అంచులకి బాడీ అంచు పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసి కింద ఒక 1 ఇంచ్ ఉంచి మిగతాది కట్ చేసి అక్కడికి అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉందో చూసారా, ఇంకే ఫోల్డ్స్ పెట్టలేదు. ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి కుట్టు మీద పెడితే మీకు కరెక్ట్గా 3/4 ఇంచు ఐ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా మిగులుతుంది అనమాట. సరేనా, ఇది చూడండి ఇలా అంచు అంటే స్టిచ్ చేసి మళ్ళీ ఇటువైపు అంచు స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఫోల్డింగ్ అంచుని కూడా స్టిచ్ చేసుకుంటూ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేస్తాం. ఇప్పుడు మెడకి సెంటర్లో ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే సరిపోద్ది. హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు రెడీ. ఇప్పుడు షోల్డర్ జాయింట్కి మెడవైపు 3/4 ఇంచుని భుజాల వైపు 1 ఇంచు, మెడవైపు ఇటువైపు కూడా 3/4 ఇంచు, భుజాల వైపు 1 ఇంచు, అంటే మెడవైపు 1/4 ఇంచు ఎక్కువ డౌన్ చేస్తాం. ఇలా పట్టుకుని అటు ఇటు మార్క్ చేస్తాం అంతే. లైన్ గీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి స్టిచ్ చేసేయడమే. ఇంకా అలవాటు అయిన తర్వాత ఆ మార్కింగ్లు కూడా అవసరం లేదు, నేనైతే అంచనాగానే స్టిచ్ చేసేసుకుంటాను. సరేనండి, అయితే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వెంటనే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఊరికే పార్ట్స్ అన్నీ ఇలా వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు, అక్కడ దారం కట్ చేసి మళ్ళీ అదే లెవెల్లో మళ్ళీ పెట్టేయడమే. సరేనా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని మనం హెమ్మింగ్ బెల్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది తీసుకోండి. తీసుకుని కుట్లు కుట్టింది పైవైపు కుండేటట్టు తెలుసు కదా, ఇలా తీసుకుని ఇటువైపు 1/4 ఇంచ్ అన్నది ఇలాగా ఫోల్డింగ్ చేసి బాడీ అంచుకి హెమ్మింగ్ బెల్ట్ అంచు కరెక్ట్గా ఉండేటట్టు ఇలా చూసుకుని ఫస్ట్ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. బాడీ అంచు అలాగే ఉంచుతాము, హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా సాగదీస్తూ స్టిచ్చింగ్ చేస్తాం. దీనివల్ల భుజాలు జారకుండా మెడ అన్నది ఒంటికి పట్టినట్టుగా వస్తుంది. అంతే, ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసేసుకుంటాం. అంటే కొద్దిగా ఈ హెమ్మింగ్ బెల్ట్ని స్ట్రెచబుల్ చేస్తే సరిపోద్ది. ఇలా రౌండ్ తిరిగిన దగ్గర కొద్దిగా కొద్దిగా పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మన దృష్టి ఎప్పుడు కూడా మనం ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నామో దాని మీదే పెట్టాలి. అంతే తప్ప ఆ పార్ట్ ఎక్కడుంది, ఈ పార్ట్ ఎక్కడుంది, ఇంకెన్ని ఇబ్బందులు పడకూడదు. సరేనండి, మన కుడుతుంది కరెక్ట్ అయినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవడమే. ఆ తర్వాత 1 ఇంచు ఉంచి మిగతాది కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేయండి. తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేస్తారో అక్కడ ఇలా ఓపెన్ చేసి ఈ అంచుని ఈ పాదం ఖర్చు ఈ ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తే కరెక్ట్గా 1/4 ఇంచు నెక్ విడత అన్నది సన్నగా చక్కగా వస్తుంది అనమాట. ఇలా నీట్గా పైనుంచి ఈ నెక్ మొత్తాన్ని ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవడమే. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఎంత సన్నంగా కావాలన్నది కంట్రోల్ అన్నది మన చేతిలో ఉండాలన్నమాట. కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పు ఇందాక స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ పాదం ఖర్చుకి ఈ మిగతా ఫోల్డ్ హెమ్మింగ్ బెల్ట్ అంచుని
ఫోల్డ్ చేసేస్తాం. ఇలా నీట్గా మొత్తం చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. సరేనండి, ఎప్పుడైనా సరే మనకి థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాము, లేదనుకుంటే ఇలా నెక్ అన్నది స్టిచ్ హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుంటాం అంతే. దాని తర్వాత ఇలా మనకి వెనక్కి తిప్పేసి చేతి కుట్లు తర్వాత వేసుకోవడమే. దీని మీద పెద్ద పెద్ద కుట్లు అవి ఇంకేం అవసరం లేదు. చక్కగా ఇలా హెమ్మింగ్ చేస్తున్నప్పుడు పట్టుకుని ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అదో టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూసారా, లోతు తీసింది ఫ్రంట్ వైపు వచ్చేటట్టు పెట్టుకుని ఈ హ్యాండ్ని ఇలా చూసుకుని ఇలా మనం హ్యాండ్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ పిన్ పెట్టుకుని ఇలా ముందు వైపుకి ఇలా వెళ్ళాలి. ఇలా ముందు వైపుకి ఇలా కొలుచుకుంటూ రెండు అంచులు పట్టుకుని ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి. సరేనండి, ఇలా పట్టుకొని ఇక్కడ పాదం ఖర్చు కన్నా ఒక రవ్వంత ఖర్చు వదిలేసి అంతే ఫటాఫట్ మని రెండు అంచులు బాడీ అంచు మీదకి హ్యాండ్ అంచుని పట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. సగం స్టిచ్ చేసిన తర్వాత అక్కడ పెట్టిన పిన్ మనకి కంఫర్ట్ లేకపోతే తీసేసుకుని అక్కడి నుంచి ఒక కుట్టులోనే వచ్చేయాలి. అంతే తప్ప షోల్డర్ దగ్గర నుంచి ఇటు ఒక కుట్టు వేద్దాం, మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇంకో కుట్టు వేద్దాం, ఇలాంటివి చేయకూడదు. సరేనండి, నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఒక కుట్టు వేసుకుంటూ ఇలా వచ్చేయడమే. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొక స్టిచ్ అన్నది ఇలా వేసుకుంటూ వచ్చేయండి. సరేనండి, అంతే. ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటారు. ఎక్స్ట్రాగా కొనలు ఏమైనా మిగిలితే హ్యాండ్కి అంచులు ఇలా జస్ట్ ఇక్కడిక్కడ మాత్రమే ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి ఎక్స్ట్రాగా మిగిలిన తీసేసుకుంటారు. ఆ తర్వాత ఫిట్టింగ్, ఫిట్టింగ్ దగ్గర ఈ బ్లౌజ్కి నడు 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 15 అన్నది బ్యాక్ పార్ట్లో పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఈ అంచు దగ్గర నుంచి చక్కగానే ఇంచు టేప్తో కొలుచుకోవాలి. ఇలా చూసారు కదా, మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఈ కటింగ్ చేసినప్పుడు నడుం కొలత పెట్టనే లేదు, చెస్ట్ లూజ్కి సమానంగా పెట్టేసాం. ఇప్పుడు జస్ట్ నడుం కొలత పెట్టుకుని ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ 15 ఇంచుల తర్వాత ఎంత, 5.5 ఇంచులు మిగిలింది. 5 మిగిలింది, 5కి సగం 2.5. ఈ 2.5 ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2.5. మనం బ్లౌజ్ ఖర్చులు ఎంత పెట్టాము, 2 ఇంచులు, అంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇప్పుడు ఇక్కడ ఖర్చులోకి వచ్చింది అంతే, ఏమీ లేదు ఇంక వేరియేషన్. ఇప్పుడు ఇక్కడ హుక్కల దగ్గర నుంచి 7.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ పెడతారు. అలాగే ఐ బెల్ట్ చూసండి, ఐ బెల్ట్ని కూడా కొలుచుకొని ఐ బెల్ట్తో పాటుగా 7.5 ఇంచులు ఇటు పెట్టుకోవాలి. అర్థమైందండి, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ పెట్టకుండా స్ట్రైట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా మనం నడుము లూజ్ కొలత తీసుకుంటే సరిపోద్ది, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇలా మనం హ్యాండ్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంతో అంత పెట్టుకుంటాం. నేనైతే పావు తక్కువ 6 ఇంచులకి లూజ్ పెట్టాను కదా, దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు చంక భాగం దగ్గర నుంచి ఇలా లోపలికి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేస్తాం. మీ దగ్గర ఓవర్లాక్ ఉందనుకోండి, ఇప్పుడే కుట్టింగ్ కుట్టేసి ఆ తర్వాత సైడ్లు ఓవర్లాక్ చేస్తాం. ఈ ఇక్కడ నుంచి నడుము మార్కింగ్కి కలిపేయండి అంతే. ఇప్పుడు మనకి ఓవర్లాక్ లేదు కాబట్టి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అంచుకి, అలాగే ఇక్కడ చూసారు కదా ఇలాగా చంకగా కుట్లు రెండు కలిసేటట్టు పట్టుకుని ఇక్కడ ఒక పిన్ను, అలాగే నడుము మార్కింగ్లు మనం కొలత కొలుచుకొని నడుము అంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇటువైపు ఈ మార్కింగ్ ఇటువైపు ఈ మార్కింగ్ రెండు ఒక దగ్గరకు వచ్చేటట్టు ఇలా కలిపి పట్టుకుని పిన్ పెట్టాలి. ఇలా అయితేనే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ కుట్టు కుట్టియొచ్చు, కానీ అంచులు ఇన్విజిబుల్ చేయాలి, దారాలు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఏదైతే తక్కువ ఉందో దాని లెవెల్కి ఇలాగా స్ట్రైట్గానే కట్ చేసి మిగతా అంచుల్ని తీసేసుకోవాలి. లైట్గానే స్ట్రైట్గా వచ్చింది కదా, ఇలా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి. సరేనా, స్ట్రైట్గా వచ్చిన తర్వాత రెండు అంచులు సమానంగా మనం కట్ చేసాం కాబట్టి ఇప్పుడు పిన్నులు తీసేయండి. పిన్నులు తీసేసి మళ్ళీని రైట్ సైడ్ వైపుకి తిప్పండి. ఇలా రైట్ సైడ్ వైపుకి తిప్పి ఇక్కడ నుంచి ఒక పావించు మార్జిన్ వదిలి చక్కగా ఇలాగా అంచులు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ కుట్లు అన్నవి అంటే అంచులు ఇన్విజువల్ అయిపోయి ఏంటంటే దారాలు అన్నవి రాకుండా మనకి బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది, గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా పైనుంచి కిందకి అంచులు కలిపి కుట్టాం కదా, ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పండి. తిప్పిన తర్వాత ఈ కుట్టు దగ్గర కొద్దిగా గోరుతోని ఇలా నలిపితే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చంక భాగం దగ్గర నుంచి ఇలా హ్యాండ్ భాగం వరకు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా ఆల్రెడీ మనకి చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకుని గట్టిగా అదిం పట్టుకుని ఇప్పుడు ఇక్కడ కూడా కుట్టాలి. ఆ తర్వాత రెండు కూడాని ఇలా ఫోల్డ్ చేసాం కదా అని వదిలేయకూడదు, రెండు మార్కింగ్లు ఒక దగ్గర ఉన్నాయి లేవో చూసుకుంటూ అప్పుడు ఈ లైన్ మీద ఇక్కడ నడుము మార్కింగ్ వరకు స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ఇంకొక రెండు కుట్లని ఎక్స్ట్రాగా వేసేసుకుంటాం అంతే. ఇంత సింపుల్గా ఇన్విజిబుల్గా కూడా సైడ్ జాయింట్లు వేసుకోవచ్చు. సేమ్ ఇదే రకంగా రెండో వైపు కూడా మనం జాయింట్లు చేసేసుకుంటాం. సరేనండి, అది ఇక్కడ ఇలా అయిన తర్వాత మనం రైట్ సైడ్ వైపుకి తిప్పి చూసారనుకోండి,
ఇలా ఇలా చూసారు కదా, ఇక్కడ ఫినిషింగ్ అయిపోయింది కదా, ఎక్కడ దారాలు కనిపించకుండానే ఇలా రైట్ సైడ్ వైపు తిప్పి చూస్తే చూసారు చంకకుట్లు రెండు ఎదురెదురుగా ఎలా వచ్చాయో, ఎంత ఫినిషింగ్గా మీకు ఈ హ్యాండ్ జాయింట్లు అనేవి రావాలి. చూసారు కదా ఈ రకంగా బ్లౌజ్ రెడీ అయిపోద్ది. సేమ్ రెండో వైపు కూడా మీరు ఫిట్టింగ్ ఇలాగే సమానంగా మళ్ళీ ఎలాగ నడుము మార్కింగ్లు చేసేసాం కదా, జస్ట్ హ్యాండ్ దగ్గర మార్కింగ్ ఇలా చేసుకుని చెస్ట్ దగ్గర చూసారు కదా 2 ఇంచులు ఖర్చులు కనిపిస్తుంది, లేకపోతే కనుక ఖర్చులు మార్కింగ్ పెట్టుకుని ఈ రెండు కలుపుకుని సేమ్ మెథడ్లో ఫిట్టింగ్ చేసుకుంటారు. చూసారా బ్లౌజ్ని ఎంత ఫాస్ట్గాని మనం ఊరికి గీతలు గీసుకుని డాట్స్ దగ్గర ఇవి అవి చేయకుండా మనకి స్టిచ్చింగ్లో గ్రిప్ ఉండి ఎక్కడ కాగాలో అక్కడ ఆపగలిగామంటే బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్చింగ్ అన్నది చేసుకోగలం. తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే వర్క్ అయిపోద్ది. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే పూర్తి వివరాలు చెప్తాను.